వెల్కమ్ టు అవర్ ఛానల్ జీవితంలో ఉన్నటువంటి అన్ని కష్టాలు బాధలు అన్ని కూడా తొలగిపోవాలనంటే రాహుకాలంలో పూజ ఎలా చేయాలో ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం ప్రతిరోజు కూడా మనం పంచాంగం చూసుకున్నట్లయితే రాహుకాలం ఒకటి ఉంటుంది ఈ యొక్క రాహుకాలం అనేది దేవతా శక్తులు విశ్రమించే సమయం ఈ రాహుకాలము దుర్గాదేవికి ఎంతో ఇష్టమైనటువంటి సమయం రోజు కూడా రాహుకాలంలో దుర్గాదేవికి ప్రత్యేకంగా కనుక పూజ చేసినట్లయితే జీవితంలో మీకున్నటువంటి కష్టాలు బాధలు నష్టాల నుంచి ఎంతో సులభంగా బయటపడవచ్చు ఎవరైనా సరే రాహుకాలంలో దేవాలయంలో నిమ్మకాయల దీపాలను వెలిగిస్తూ ఉంటారు ఈ యొక్క నిమ్మకాయల దీపాలను ఇంట్లో వెలిగించవచ్చా అని అంటే మీ ఇంటిలో తులసి కోట దగ్గర నిమ్మకాయల దీపాలను వెలిగించుకోవచ్చు మీరు దేవాలయంలో దేవాలయానికి వెళ్ళగలిగితే రాహుకాలంలో దేవాలయంలో నిమ్మకాయ దీపాలను పెట్టండి మీరు దేవాలయానికి వెళ్ళలేకపోయినట్లయితే మీ ఇంటిలో తులసి మీ ఇంటిలో తులసి కోట దగ్గరే నిమ్మకాయ దీపాలు వెలిగించుకోండి ఇందులో ఏమీ లేదు తులసి కోట దగ్గర రాహుకాలంలో పూజ ఎలా చేయాలంటే రాహుకాలంలో ఏ రోజైనా సరే మంగళవారం అని కాదు ఆదివారం అని కాదు ఏ రోజైనా సరే రాహుకాలంలో తులసి కోట దగ్గర దుర్గాదేవి యొక్క ఫోటోని ఉంచాలి దుర్గాదేవి యొక్క ఫోటోకి ఒక ఎర్రటి పూలమాలను అలంకరించాలి దుర్గాదేవి యొక్క ఫోటోకి సమీపంలో తులసి కోట దగ్గర నిమ్మ డొప్పలను మొత్తం రసాన్ని పిండి వెనకకు విరిచి నిమ్మకాయ దీపాలను వెలిగించాలి నిమ్మకాయ దీపాలు వెలిగించేటప్పుడు ఆవు నెయ్యితో వెలిగించొచ్చు నువ్వుల నూనెతో వెలిగించొచ్చు కొబ్బరి నూనెతో వెలిగించొచ్చు ఒక డొప్పలో ఆవు నెయ్యి కాని నువ్వుల నూనె కాని పోయాడు ఇంకొక నిమ్మ డొప్పలో కొబ్బరి నూనెను పోసి దీపాన్ని వెలిగించాడు నిమ్మకాయ దీపాలు పెట్టేటప్పుడు ఒత్తులు ఎలా వేయాలి అని చాలా మందికి సందేహం వస్తూ ఉంటుంది నిమ్మ దీపాలు పెట్టేటప్పుడు మూడు ఒత్తులు వేస్తే చాలా మంచిది ఒక డొప్పలో మూడు వత్తులు ఇంకొక డబ్బులో మూడు వత్తులు వేస్తే చాలా మంచిది లేదంటే ఒక కుంభవత్తి వేసినా వేసిన చాలా వేస్తే మూడు వత్తులు వేసి దీపం పెట్టండి లేదంటే ఒక కుంభవత్తి వేసి నిమ్మ దీపాలను వెలిగించండి ఈ నిమ్మకాయ దీపాలు పెట్టినప్పుడు దుర్గాదేవి యొక్క ఫోటో దగ్గర నమస్కరించుకుని ఒక ప్రత్యేకమైనటువంటి శ్లోకాన్ని చదువుకున్నట్లయితే జీవితంలో సకల బాధలు కష్టాలు అన్ని కూడా తొలగిపోతాయి ఆ శ్లోకం ఏమిటంటే సర్వబాధ ప్రశమనం త్రైలోక్య ఏవమేవా త్వయా కార్యం వినాశనం ఈ యొక్క శ్లోకము దుర్గా సప్తశతి పదకొండు అధ్యాయంలో చెప్పబడింది ఈ శ్లోకంలో ఉన్నటువంటి అర్థం ఏమిటంటే సర్వబాధ ప్రశమనం త్రైలోక్య శాకిలేశ్వరి అంటే ముల్లోకాలకు తల్లి అయిన దుర్గా మాత మాకున్నటువంటి సర్వ బాధలు తొలగింపచేయి ఏవమేవ త్వయా కార్యం అస్మధ్వైర్య వినాశనం వైరి అంటే శత్రువు మాకున్నటువంటి శత్రు బాధలు అన్ని తొలగింప చేయమని అనారోగ్య సమస్యలన్నీ కూడా తొలగింప చేయాలి ఇలా ప్రార్థించడం వల్ల విశేషమైనటువంటి యోగాలు ప్రాప్తి తీరుతాయి ఈ వీడియో కనుక మీకు నచ్చి లైక్ చేయండి నేను మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి